జాతక కథ కొండగాడు బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడనే క్షత్రియ కుమారుడిగా జన్మించాడు ఆ గ్రామంలో యాభై గడపలుండేవి యాభై ఏళ్ల మగవాళ్లు రచ్చపట్టులో సమావేశమవుతుండేవారు ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేనివాళ్లు దొంగతనాలు హత్యలు చేసి లంచాలతో గ్రామాధికారుల నోరు మూస్తుండేవాళ్లు ఈ రచ్చపట్టుకు ఆలనా పాలనా లేదు చెత్తా చెదారము ఉండేది ఇది చూసి మాగుడు తన కోసమని కొద్దిమేర శుభ్రం చేసుకున్నాడు కాని ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి స్వంతం చేసుకున్నారు మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు ఈ విధంగా మాగుడు ఓపికతో రచ్చపట్టంతా శుభ్రం చేశాడు ఆ తర్వాత అక్కడ నీడగా ఉండేందుకు ఒక పందిరి వేశాడు ఇందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది మాగుడు ప్రవర్తన యాభై ఇళ్ల మగవారిని ఆకర్షించింది వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నులయ్యారు అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేసుకున్నారు అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకుని సత్ప్రవర్తనతో మెలగసాగారు వారు రోజూ రహదారులు చదును చేసేవారు వచ్చే పోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు గుంటలు పూడ్చేవారు చెరువులు తవ్వేవారు తేమ ప్రదేశాల మధ్యగా నడిచేందుకు ఎత్తైన కట్టలు వేసేవారు వారికి మాగుడు మార్గదర్శి నాయకుడు అయ్యాడు ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు ఊళ్ళో ఉండే యువకులు జూదరులుగా హంతకులుగా నీతిమాలి ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి ఇవ్వని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు కానీ ఊరి కుర్రవాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది అందుచేత అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మా గ్రామంలో అరాచకం బలిసిపోయింది మాగుడనేవాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానము కర్రలు గండ్రగొడ్డళ్ళు పలువులు పట్టుకు తిరుగుతున్నారు ఏ రహదారి మీద చూసినా వాళ్లే వీళ్ల మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చిపడింది ఏలినవారికి విన్నవించటం నా విధి పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు విషయం ఏమిటో తెలుసుకుని అధికారి చెప్పినది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంత మంది సైనిక భటులను పంపాడు వారు గ్రామంలోకి రాకముందే మాగుడు అతని అనుచరులు వారికి రహదారిపైనే కనిపించారు ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో పలుగో గొడ్డలో ఉన్నది మాట లేకుండా సైనిక భటులు వారందరినీ పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు రాజు వాళ్లను వాళ్ల చేతుల్లో గల ఆయుధాలను చూసి వాటిని వాళ్లు గ్రామసేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులనందర్నీ తొక్కించి చంపించండి అని ఉత్తర్విచ్చాడు మాగుణ్ణి అతని అనుచరులను గాను పట్టపుటేనుగును ఆయుత్తం చేసి తెచ్చారు వారికి కొంత దూరంలో ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది మరొక ఏనుగును తెచ్చారు అది అలాగే పారిపోయింది ఈ వార్త రాజుకు అందింది మూఢుడైన ఆ రాజు వాళ్ల శరీరాల మీద తాయెత్తులు రచ్చరేకులు ఉండి ఉంటాయి అందుకే ఏనుగులు వాళ్లను సమీపించలేకపోయాయి వాళ్ళని జాగ్రత్తగా పరీక్షించి అటువంటివేమైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్లీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు కానీ ఎవరి వంటి మీద కూడా ఒక తాయెత్తు కూడా లేదు ఈ సంగతి విని రాజు ముద్దాయిలను నా వద్దకు పంపండి అన్నాడు మాగుడు మొదలుగా గల యాభై మంది రాజు ఎదుట హాజరయ్యారు ఏనుగులు మిమ్మల్ని తొక్కటానికి ఎందుకు భయపడ్డాయి మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు నిజమేనా మీకేమైనా మంత్రాలు వచ్చునా అని రాజు వారిని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు మాగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు మీరన్నది నిజమే మహారాజా మా దగ్గర గొప్ప మంత్రం ఉన్నది దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి ఒకటి లేదు ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు మాలో ఒక్కరు కూడా జీవహింస చెయ్యరు ఒకరివ్వని వస్తువు తీసుకోరు తప్పుడు ప్రవర్తనలకు దిగరు అబద్ధాలాడరు మేమెవరము మత్తు కలిగించే పదార్థాలు తాగము మేము జీవులను ప్రేమిస్తాము భూతదయ ఆచరిస్తాము మేము దానాలు చేస్తాము దారులు చేస్తాము చెరువులు తవ్వుతాము చిత్రాలు కడతాము ఇదే మా దగ్గర ఉండే మంత్రం ఇదే మా బలం అన్నాడు మాగుడు ఇది విని రాజు నివ్వెరపోయి ఇదేమిటి మీరు దారులు కాస్తారని మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే అవేమీ నిజం కాదా అన్నాడు మీరు ఇతరులు చెప్పినవి విని నమ్మారుగాని నిజానిజాలు విచారించలేదు అన్నాడు మాగుడు మీరు ఆయుధాలతోనూ బటులకు దొరికారు అందుచేత విచారించడం అనవసరమనిపించింది అన్నాడు రాజు అవి మేము వినియోగించే సాధనాలు రహదార్ల పక్కన ఉండే చెట్ల కొమ్మలు అడ్డంగా ఉంటే గొడ్డళ్లతో నరుకుతాం చెరువులు తవ్వటానికి దారులు వెయ్యటానికి చిత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఉంటాయి అన్నాడు మాగుడు ఇంత అయ్యాక రాజు వారిని గురించి సరియైన విచారణ జరిపి నిజం తెలుసుకున్నాడు గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధమని రుజువైంది ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తునంతటినీ రాజు ఈ యువకుల పరం చేస్తూ ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి నేను వేరే అధికారిని నియమించను అన్నాడు వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టపుటేనుగును కూడా ఆయన గ్రామస్తులకు కానుకగా ఇచ్చి పంపేశాడు కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్